సీఎం జగన్ చేపట్టిన విద్యా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంత్రి కన్నబాబు ప్రభుత్వ సలహాదారు సజ్జన బంగారం పేరిట మోసానికి పాల్పట్టిన ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. సింహాచలంలో దేవాదాయ శాఖ ఆర్జేసీ ఆజాద్ ఆధ్వర్యంలో విచారణ. కేరళలో పలు చోట్ల ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, గురువులకు ఘన సత్కారం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నిరసనలు. ప్రైవేటీకరణ విధానాలతో పారిశ్రామిక వ్యవసాయ రంగం నిర్వీర్యమవుతుందన్న నేతలు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గురువులను సత్కరించారు. దైవం, తల్లిదండ్రులు తర్వాతి స్థానం, గురువుదేనని నేతలు అన్నారు. జగన్ సర్కార్లో ప్రభుత్వ పాఠశాలలకు స్వర్ణయుగంగా మారిందని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం, అమ్మ ఒడి, నాడు నేడు, జగనన్న గోరుముద్దా వంటి పథకాలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. అన్ని వర్గాలకు మేలు చేయాలని సంకల్పించిన రాజకీయ గురువు దివంగత నేత వైఎస్ఆర్ ను కూడా స్మరించుకున్నామని చెప్పారు. సీఎం జగన్ చేపట్టిన విద్యా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే భవిష్యత్ తరాలని తీర్చిదిద్దాలనుకుంటారో వాళ్ళని దేవుడికి ఇచ్చినంత విలువ, తల్లిదండ్రులకు ఇచ్చినంత విలువ ఇస్తాం మనం. అందుకే ప్రతి సంవత్సరం గురు పూజోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు మన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేషనల్ అవార్డు విన్నర్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేసి మేము గురువుల్ని పూజిస్తామనే దానికి ఒక నిదర్శనంగా చూపించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన ప్రభుత్వం ఏర్పాటై గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తీసుకొస్తున్న సంస్కరణలో, విద్యా సంస్కరణలో ఈ దేశం మొత్తం ఆయన వైపు తిరిగి చూసే విధంగా ఉన్నాయనేది నిర్వివాదాంశం. ఒక ఇంగ్లీష్ మీడియంని పేద పిల్లలకి అందించాలి. నేను ఏదైతే చదువుకుంటున్నానో ఆ చదువు పేదలకు అందించాలి. మన పిల్లలకి ఏదైతే ఇంట్లో భోజనం పెడుతున్నామో అదే భోజనం మధ్యాహ్న భోజనంలో పెట్టాలి. ఎవరైతే తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత లేక పిల్లల్ని పంపించలేకపోతారో వాళ్ళని బడికి పంపించాలని బలవంతం చేయడం కాదు, వాళ్ళ ఆర్థిక దన్నుగా నిలబడాలని అమ్మ ఒడి కార్యక్రమం. ఈ విధంగా ఒక దార్శనికతతో భవిష్యత్తు తరాలని తీర్చిదిద్దడం అంటే ఏమిటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 14 నెలల్లో చూపించారు. ఇప్పుడే పెద్దలు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఆ స్కూల్స్ వాతావరణం కానీ వాటి ముఖ చిత్రం కానీ మారిపోయిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా నేను ఒక్కటే చెప్తున్నా, భావి తరాలు ఆంధ్రప్రదేశ్ మ్యాన్ పవర్ కానీ హ్యూమన్ రిసోర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల దేశ విదేశాల్లో కూడా ఖ్యాతి గడించే స్థాయికి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పన్న బంగారాన్ని తక్కువ ధరకే విక్రయిస్తున్నామంటూ నెల్లూరు వాసిని బురుడి కొట్టించిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. 44 లక్షల రూపాయలు తీసుకుని సింహాచలం దేవస్థానం పేరిట రసీదులు ఇచ్చారని బాధితులు ఫిర్యాదు చేయడంతో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎండోర్స్మెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్ దేవస్థానం ఈవో కార్యాలయంలో విచారణ జరిపారు. రసీదు ఎక్కడ ముద్రించారు, సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కోన హైమావతి సోదరులను దేవస్థానం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నుండి తొలగించి వారిని విచారిస్తున్నట్లు ఆజాద్ తెలిపారు. ప్రాథమిక విచారణలో నెల్లూరు బాధితులతో పాటు వివరాలు సేకరించామని చెప్పారు. ఆన్లైన్ లావాదేవీలు, ఫోన్ కాల్స్ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసులకు కేసును అప్పగించామని వెల్లడించారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇప్పటి వరకు చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు. సెప్టెంబర్ 3 కూడా మళ్ళీ ఇంకో కంప్లైంట్ కూడా ఇచ్చినారు ఈ నెల్లూరు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ యొక్క కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, ఈ దేవస్థానంలో పనిచేస్తున్న ఇద్దరు, హైమావతి అనేవాడ దేవస్థానం సంబంధం లేదు, అది హైమావతి అనేవాడు మా మిత్రురాలు ఆవిడ, వాళ్ళిద్దరు తమ్ముళ్ళు కూడా దేవస్థానంలో పనిచేస్తున్నారు. అందుకని వాళ్ళంతా కూడా దేవస్థానం ఎంప్లాయీస్ అని భావించి మరి బంగారాన్ని తక్కువ రేటుకే విక్రయిస్తున్నారు దేవస్థానం వాళ్ళు అనే ఉద్దేశంతో మేము కూడా డబ్బులు వాళ్ళు పే చేశాము 44 లక్షల రూపాయల వరకు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. ఇప్పుడు వారితో డీటెయిల్గా ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో కూడా మేము డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. ఇది వాళ్ళు పంపిన రసీదులన్నీ కూడా వెరిఫై చేసుకుంటే కేవలం 5,30,000 రూపాయల వరకు మాత్రమే రసీదులు ఉన్నాయి. మళ్ళీ అదేంటి, మరి 44 లక్షల రూపాయలు అంటున్నారు కదా అని చెప్పేసి అడిగితేను 10 లక్షల రూపాయల వరకు కూడా విజయవాడ వచ్చినప్పుడు విజయవాడలో ఇచ్చామండి, క్యాష్ రూపంలో ఇచ్చామని చెప్పి అంటున్నారు అన్నమాట. మరి అంత డబ్బులు మీ దగ్గర నుంచి ఎలా వచ్చినాయమ్మా, అంత 10 లక్షల రూపాయలు ఇవాళ రిపోర్ట్లో మీరు చెప్తున్నారు, జూన్ 12 నుంచి జూలై మధ్యలో ఇచ్చామని చెప్పి అంటున్నారు కదా.
అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు కూడా అని అడిగితేనేమో అన్న మేమే కాదండి మా తమ్ముడు మా అక్క వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఈమె తీసుకున్నామని అన్నారు. మేమేమన్నామంటే మరి దానికి సంబంధించి రసీదులు ఏమి తీసుకున్నాం రసీదులు ఏమి తీసుకోలేదు అని చెప్పన్నారు. మరి మేమేమి అడిగామంటే మరి దేవస్థానం సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది, ఒక దీవో గారు ఒక వ్యవస్థ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళు ఎవరిని వెరిఫై చేసుకోద్దాం, మీరు ఇస్తుంది 5,000 10,000 కూడా కాదు కదా, మరి అన్ని పెద్ద అమౌంట్ కదా అని చెప్పేసి అన్నాం అనమాట. 10 మంది ఎంక్వైరీ చేపిస్తే ఇది రేట్ బాగా పెరిగిపోతుంది, 10 మంది తెలిసిపోతే మళ్ళీ రేట్ తగ్గిపోతుంది, రేట్ బాగా పెరిగిపోతుందని ఉద్దేశంతో మేము ఎవరు చెప్పలేదండి అని చెప్పన్నారు. యూనిఫామ్ మీ అక్కడ లోకల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అని చెప్పి అడిగాము, అది పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదని చెప్పన్నారు వాళ్ళు. సో అందుకని ఇప్పుడు మేమేం చేస్తున్నామండి, ఇదంతా కూడా సైబర్ క్రైమ్ స్టేషన్కి రిఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ మా మంత్రి గారు కూడా ఇప్పటికే పోలీస్ కమిషనర్ గారు కూడా మాట్లాడారు, నేను సైబర్ క్రైమ్ స్టేషన్ రిఫర్ చేయించి, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా నెట్ ట్రాన్సాక్షన్, డబ్బులు అన్ని కూడా నెట్ ద్వారా రావడం కానీ, మాకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం నెట్ ద్వారా ఇవ్వడం కానీ, ఆన్లైన్ ద్వారా ఇవ్వడం కానీ ఎందుకు జరిగింది కాబట్టి సైబర్ క్రైమ్ స్టేషన్కి ఇస్తున్నాను. అయితే ఈ ఇద్దరు పిల్లలు ఎవరైతే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా తాత్కాలిక విడుదల చేసాం. వాళ్ళని కూడా వాళ్ళ సెల్ ఫోన్స్ కూడా మేము స్వాధీనం చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇంతవరకు ఏంటంటే యాక్చువల్గా ఇలాంటిది సంఘటన ఎప్పుడు కూడా మీ దేవాదాయ శాఖ చరిత్రలో ఇప్పటివరకు వినలేదు మేము, ఇది ఫస్ట్ టైం వింటున్నాం మేము ఇది. సో అందువల్ల ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో మంత్రి గారు మమ్మల్ని ఇక్కడ పంపించారు కాబట్టి డీటెయిల్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని మేమంతా కూడా మంత్రి గారు కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ కూడా ఏంటంటే పోలీస్ సైబర్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు డీటెయిల్ ఎంక్వైరీ చేసి మనకు ఫర్దర్ రిపోర్ట్ ఇస్తున్నారు చేస్తాం. అదే కాకుండా మీ యువో గారి ఇచ్చిన రసీదు అని ఏదైతే వాళ్ళు అంటున్నారో వాళ్ళు ఆ రసీదు కూడా అడిగామను వాళ్ళు ఒరిజినల్, ఎందుకంటే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలి, అదేవిధంగా యువగా సంతకమా లేదా ఇంకోళ్ళు సంతకమా అనేది కూడా ఇప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంది. ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత మొత్తం విధానం కూడా వాస్తవాన్ని కూడా బయటకు వస్తాయి. విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విచారణలో రాజమండ్రి ప్రాంతీయ జాయింట్ కమిషనర్ డి బ్రహ్మరాంబ ఇన్ఛార్జ్ ఈవో త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ రంగం నిర్వీర్యం అవుతున్నాయని సీఐటీయు నేత జగ్గునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ రోజు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. కరోనా కాలంలో ప్రజలు కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు తీవ్ర కష్టాల్లో ఉంటే వీళ్ళు ఆదుకోవాల్సింది పోయి కేంద్రంలో మోడీ ప్రభుత్వం మరింత భారాలు వేసే విధంగా చర్యలు చేపడతా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేసి ఈరోజు ఉద్యోగ అవకాశాలు మరింత దెబ్బకొట్టే కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నారు. 3 ఆర్డినెన్సులు తీసుకొచ్చి రైతుల మీద మరింత భారాలు మోపే కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నారు. వ్యవసాయ కార్మికులకి కనీస వేతనాలు కానీ వాళ్ళకి ఉపాధి కానీ పెంచే కార్యక్రమం ఈరోజు చేయడం లేదు. సాధారణ ప్రజానీకం మీద ధరల భారాలు మోపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి కష్టాలు ఉన్నటువంటి ప్రజానీకాన్ని, కార్మికుల్ని, వ్యవసాయ కార్మికులు, రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి ఈరోజు మోడీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో వీళ్ళకి 1 రూపాయి కూడా నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వీళ్ళు పాపాన పోలేదు. ఈ 20 లక్షల కోట్ల రూపాయలు కూడా మళ్ళీ సంపన్నులకి, కార్పొరేట్లకి కట్టబెట్టే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. అందుకని విధానాలు విడనాడాలి, సామాన్యులకి, కార్మికులకి, రైతులకు అనుకూలంగా ఉండే విధానాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సాధారణ కుటుంబాలకి రోజు 10,000 రూపాయలు చివరి బ్యాంక్ ఖాతాలు వేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని కోరుతూ అంగన్వాడీ నూతన విద్యా విధానంతో అంగన్వాడీలను పాఠశాల విద్యలో కలపడం ద్వారా ఐసీడీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కుమారి, సీఐటియు నాయకుడు అప్పలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. బాలల మనో వికాసం, పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి కృషి చేస్తున్న అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూళ్లుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో ప్రాజెక్టు లీడర్ లెక్కల దేవి, అధ్యక్షురాలు బృందావతి, కోశాధికారి భవానీ తదితరులు పాల్గొన్నారు. అలాగే అంగన్వాడీ వర్కర్స్ కి బీమా సౌకర్యము, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్. రెండోది, అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ప్రీ స్కూల్ ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ సెంటర్లలో కొనసాగించాలని, అంగన్వాడీకి అన్ని కేంద్రాల్లో అన్ని జోన్లో కానీ అంగన్వాడీ ప్రాజెక్టుకి బడ్జెట్ కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఈ విధానం అలాగే కార్మిక చట్టాలు మార్చరాదని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ ని పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్తో పేద ప్రజలకి, లోపు భాషలో ఉన్న ప్రజలకి, గర్భిణీలకి, బాలింతలకి, పిల్లలకు కూడా పౌష్టికాహారాన్ని అందించే దీంట్లో అంగన్వాడీలు ముందడుగులో ఉన్నాము. ఇట్లాంటి ఐసీడీఎస్ ని నిర్వీర్యం చేయాలనే దీనితోటే నూతన విద్యా విధానం అని చెప్పేసి బోర్డు స్కూల్లో కలపాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచనలో ఐసీడీఎస్ ని
మేము దీనిని వ్యతిరేకించడం అంటే ఐసీడీఎస్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అంగన్వాడీ ఉద్యోగుల్ని పిఎఫ్ ఈఎస్ఐ కూడా సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలని మేము గత 15 ఏళ్ల పాటు కూడా మేము పోరాటాలు చేస్తూ ఉంటే వీటన్నింటినీ పక్కకు పెట్టి ఈ రోజు నూతన విద్యా విధానం అనే దీనితోటి ఐసీడీఎస్ నిర్వీర్యం చేయాలని, దీంతో ఈ 1వ తేదీ నుంచి కూడా అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ స్కూళ్లతో ఎల్కేజీ యూకేజీ అనే పేరుతో కొంతమందిని కుదించాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చింది, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నగరంలోని హోటల్లో నిర్వహించారు. పట్టానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, గురువులను సత్కరించారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గొండు సీతారాం తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. మరి సమాజంలో ఏదైనా అన్ని విధాలు అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క టీచర్స్ తాలూకు పాత్ర ఎంతైనా ముఖ్యం. వారి జీవితాలు కూడా ఎలా ఉంటాయంటే మరి కొవ్వొత్తి ఎలాగ వెళ్ళి కరిగిపోద్దో ఆ విధంగా వారిని గొప్ప వ్యక్తులు వారు. అటువంటి వారి జన్మదిన వాళ్ళ టీచర్స్ డేని పురస్కరించుకొని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు విశాఖపట్నంలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఎంతైనా అభినందనీయం. మరి ఈరోజు ఏమైనా మరి యొక్క ఏ రంగంలో అయినా సరే ముందుకు వస్తున్నారంటే విద్యా రంగంలో కానీ, శాస్త్రీయ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో చూసినా అందరినీ కూడా మరి తీర్చిదిద్దేటువంటి వాళ్ళు గురువులు. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. మరి అలానే ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసి భారతదేశం తాలూకా ముందు పెట్టుకుని కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడే తత్వవేత్తగా ఆయన పేరొందారు. జీవీఎంసీ 35వ వార్డు కల్లుపాకల ప్రాంతంలో మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కోరుతున్నారు. మాత్రం పొద్దున్న సాయంత్రం కూడా కుర్రలు బాగా ఎక్కువైపోయి ఇష్టసారంగా తిరుగుతున్నారు ఇదిళ్ళల్లో. ఏమని చెప్తే తెరబడిపోతున్నారు. రెవెన్యూ సీట్లు కూడా ఎక్కువైపోయారు ఇక్కడ. మాకు ఏదైనా ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి కాటికి మాకు ఇబ్బందిగా ఉంది. మరి దానివల్ల మీరు మీ కమిషనర్ మాత్రం లెటర్ మేము ఫస్ట్ ఇచ్చాము సార్, తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఇవ్వమనిస్తే మేము దయచేసి మేము సీసీ కెమెరాలు పెట్టమని. మాది పూర్ణ మార్కెట్ కలుపాకల ఏరియా 35వ వార్డు. మేము కమిషనర్ గారికి ఒక లెటర్ పెట్టామండి. దేనివల్ల అంటే ఇక్కడ మాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు చాలామంది. ఇక్కడ రౌడీ షీటర్లు ఉన్నారు, వాళ్ళ వెనకతలో ఒక 10 మంది కుర్రోళ్ళు వేసుకొని అర్ధరాత్రులు 1 గంట 2 టైంలోని తాగడం, కేకలేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల మా కుటుంబాలందరికీ చాలా ఇబ్బందికరంగా కలుగుతుంది. మేము చెప్తున్నాం వాళ్ళకి, బాబు ఇలా ఇబ్బంది పెట్టిందంటే తిరిగి మళ్ళీ మమ్మల్ని తిట్టడం, వల్గర్గా మాట్లాడడం అలాంటివన్నీ జరుగుతున్నాయి. దానివల్ల మేము ఇంతకుముందు కమిషనర్ గారు ఉన్నప్పుడు మేము లెటర్ ఇచ్చాము, మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఇంకోసారి కొత్త కమిషనర్ గారు వచ్చారు, వారి కోసం కలవడానికి వెళ్తున్నాము. మాకు ఇక్కడ గుడి దగ్గర సీసీ కెమెరాలు కావాలి. మేము గతంలో కూడా ఫస్ట్ జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసాము, కలిసి సీసీ కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము, మీకు ఇక్కడ కంపల్సరిగా ఏర్పాటు చేస్తామన్నారు. సంవత్సరం అవుతుంది, సంవత్సరం నుంచి ఏమీ లేదు. మేము గతంలో ఒక 6 నెలల కిందట కమిషనర్కి కూడా కంప్లైంట్ ఇచ్చాము, ఇక్కడ ఆడోళ్ళు వెళ్ళి పెడతామన్నారు. ఫోన్ నెంబర్లే తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, కానీ ఇప్పటికి వచ్చి రెస్పాండ్ మాత్రం ఇవ్వలేదు. ఇక్కడ కాలేజీకి వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కొంచెం న్యూసెన్స్ అవుతుంది, ఎందుకంటే రాత్రులు తాగేసి గోల్ పెట్టేసుకొని మేము పైనుంచి చూసేలోపు పారిపోతున్నారు. పోలీసులు తిరుగుతున్నారు, నైట్ టైం తిరుగుతున్నారు, వాళ్ళు వచ్చే టైంకే వాళ్ళు ఉండట్లేదు. దయచేసి మీ కమిషనర్ ఈసారైనా మాకు సీసీ కెమెరాలు. గాజువాక బీసీ రోడ్లోని ఓ ఇంట్లో బ్రహ్మ కమలాలు కనువిందు చేశాయి. స్థానిక కేఎల్ రావు నగర్ లో ఉంటున్న శివానీ బ్రహ్మ కమలాలు అరుదుగా పూస్తున్నాయి. పుష్ప సోయగం హృదయాలను ఎంతగానో హత్తుకున్నాయి. 40 రోజుల క్రితం కూడా ఇదే మొక్కకు 3 పుష్పాలు వికసించాయని రామునాయుడు దంపతులు తెలిపారు. నిన్న రాత్రి మా ఇంట్లో ఒక బ్రహ్మ కమలం చెట్టు నుంచి 4 పుష్పాలు వికసించడం జరిగింది. ఈ బ్రహ్మకమలం అనేది ఎక్కడో రేరుగా వచ్చే మొక్క. సాధారణంగా అందరూ చెప్పేది ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వికసిస్తుంది, రాత్రి వేళల్లో వికసించి కొన్ని గంటలుండి మళ్ళా తనంతా అదే మూసుకుపోతుంది. మేము రాత్రి 11 గంటలప్పుడు అబ్జర్వ్ చేస్తే వికసించింది. దాన్ని బ్రహ్మకమలం మొక్క మా ఇంట్లో నాటడం జరిగింది. అది రాత్రి అంటే 4 తారీఖు రాత్రి 4 పువ్వులు వచ్చాయండి. ఇంతకుముందు
నలభై రోజుల క్రిందట శ్రావణ మాసం స్టార్టింగ్లో ఒక మూడు పువ్వులు రావడం జరిగింది. అన్నిటికంటే మాకు సంతోషం ఏంటంటే ఈ బ్రహ్మకమలం గురించి ఇప్పుడు వింటున్నాము చిన్నప్పటి నుండి, కానీ ఆ మొక్కని నాటడం అనేది నేను చాలా ఆనందంగా భావించాను. అందులో అనుకోకుండా రెండుసార్లు పువ్వులు రావడం అనేది చాలా విశేషంగా భావిస్తున్నాము. దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో ప్రధాన సూత్రధారి నూతన్ నాయుడును అరెస్టు చేయడంపై దళిత ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది. నూతన్ నాయుడును ఏ1 గా చేర్చి కఠినంగా శిక్షించాలని ఐక్యవేదిక కేసు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక ప్రతినిధులు కొత్తపల్లి వెంకటరమణ, మారయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి అతను ఏ1 గా చేర్చండి అని మేము ఆ రోజే చెప్పాం. పోలీసు వారు కొన్ని సాంకేతిక అంశాలని పరిగణలో తీసుకుని అతను చేర్చలేదు. కానీ అతని నిజస్వరూపం ఇవాళ తెలిసింది. ఈ నిన్ననే మన విశాఖ పోలీసు చొరవతో ఫిర్యాదుతో కర్ణాటకలో ఊటీలో ఉన్నటువంటి పారిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి నూతన్ నాయుడిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొదట 7 అరెస్టు చేయటం గంటల వ్యవధిలోనే చేశారు. నూతన్ నాయుడి భార్యని, ఇతని నిందితుల్ని, నూతన్ నాయుడిని 4 వ్యవధిలో రాష్ట్రం బయట ఉన్నటువంటి వాడిని అరెస్టు చేయడం సంతోషం. మేము పోలీసు చర్యని అభినందిస్తా ఉన్నాం. మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ, స్త్రీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు దేశ వ్యాప్త పిలుపులో భాగంగా అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. దేశంలో నియంతృత్వ ధోరణులు పెరిగి రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కులకు భంగం వాటిల్లుతోందని 5 రాష్ట్ర అధ్యక్షురాలు వి ప్రభావతి ఆందోళన వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. మహిళల జీవనోపాధి, ఆహార, ఆరోగ్య, జీవిత భద్రతను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో వామపక్ష మహిళా సంఘాల ప్రతినిధులు విమల, అనంతలక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు ఆస్వాదం హక్కు అనేది ఈరోజు పౌరులకు లేదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. కానీ ఆ హక్కును ఈరోజు కోల్పోతున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని, రాజ్యాన్ని ఇచ్చే హక్కును కాపాడుకుందాం. అలాగే బీజేపీ గవర్నమెంట్ తన మతపక్ష ఏజెండాను ముందుకు తీసుకురావడం కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు కరోనా నేపథ్యంలో తిండి లేక అల్లాడిపోతున్న పేద ప్రజలకు అనేక మంది ఉన్నారు. వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పేసి అని చెప్పి మహిళా సంఘాలు ఘోషిస్తున్నప్పుడు కూడా ఈరోజు బీజేపీ ఎటువంటి ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. 20 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్ ఎవరికి అంటే ఈరోజు ఎవరైతే కార్పొరేట్ హోటల్ ఉన్నారో, ఎవరైతే రిలయన్స్, అంబానీ, ప్రత్యేకంగా ఎవరైతే ఉన్నారో ఘోషిస్తారు. రాయితీ ఇస్తున్నారు తప్ప తిండి గింజలు, పేదవాడికి తిండి గింజలు ఇవ్వడానికి కూడా ఈరోజు రాయితీ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం 15 రూపాయలు కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ కరోనా నేపథ్యంలో హెల్త్ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి.